సినిమా చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా నా విన్నపం సినిమా టికెట్లు అసలు వీళ్ళు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎందుకు చెప్తావు అదే డబ్బులు లేవు ఎందుకు డబ్బులు లేవంటే డబ్బులు డబ్బులకి ఏంటంటే ఈ చిత్ర పరిశ్రమలో వచ్చిన సంపదని గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే దాని మీద బ్యాంకులకి చూపించొచ్చు మాకు ఇంత ఆదాయం ఉంది గణేష్ చిత్ర పరిశ్రమకి అంటే గవర్నమెంట్కి ఖజానాలోకి వెళ్ళిపోతే అది బ్యాంకులకు చూపించి చిత్ర పరిశ్రమ నుంచి మేము టికెట్లు అమ్ముతాం కాబట్టి అట్లాగా మటన్ కొట్లు అమ్ముతున్నారు కాబట్టి ఎలాగ ఇసుక అమ్మేసుకుంటున్నాం దాని మీద వచ్చే ఆదాయం బూమ్ బూమ్ ఇప్పుడు మీకు ఎవరికైనా ప్రెసిడెంట్ మెడల్ కావాలంటే గ్యాలంట్రీ అవార్డు కావాలి కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మీకు ప్రెసిడెంట్ అవార్డు కావాలంటే ఒక బ్రాందీ షాప్కి ప్రెసిడెంట్ అవార్డు ఇస్తాడు క్వార్టర్ బాటిల్ సో వాటి మీద ఆదాయం ఉంది ఇవన్నీ చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటారు దాంట్లో భాగంగానే చిత్ర పరిశ్రమ డబ్బులు కూడా లోన్లు పెట్టడానికి తీసుకోబోతున్నారు అందుకని వారి పథకాలకి ప్రతి ఒక్కరిని బలి చేస్తే మీరు 100 మంది దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేసి 40 మందికి దారబోస్తానంటే మిగతా 60 మంది అని చేతులు కట్టుకుని కూర్చుంటారా కుదరదు అట్లా ఏ డబ్బులు అడుగు అక్కడ ఆర్థిక శాఖ కార్యదర్శిని అక్కడికి వెళ్ళండి వెళ్ళండి మన ఖజానాలో డబ్బులు తీసుకోండి సార్ ఈ పథకానికి డబ్బులు కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకోండి ఆ పథకానికి కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకోనంటే చివరికి ఆర్థిక శాఖ కార్యదర్శి విసిగిపోయి ఎలాంటి మాటలు అంటే బ్రహ్మానందం గారిలో జలసాలాగా ఏముందిరా అక్కడ ఒక చినిగిపోయిన చొక్కాదని ఒక బొక్క దాపని ఇది వైసీపీ ప్రభుత్వం అక్కడ థియేటర్లను మీకు ఇబ్బంది పెడతారు అందుకు చెప్తున్నాను మీరు భారతదేశపు పౌరులుగా మీ హక్కు ఇది చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి ఇది ప్రాధేయపడద్దని చెప్పండి హక్కు ఇది హక్కుతో మాట్లాడమని చెప్పండి ప్రాధేయపడితే ఇవ్వరు మన హక్కు ఇది ఇది ఒకటి సొత్తు కాదు ఈ దేశం మన హక్కు ఇది చెప్పండి అందరికీ కూర్చొని బావా బావా సోదరా సోదరా అనుకుంటే సరిపోదు మాట్లాడాలి ఇండస్ట్రీ పెద్దలకు కూడా అందరూ మాట్లాడండి ఇది ఎందుకంటే ఇంకా మనం కూర్చొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత భారతదేశం అంతా చిత్ర పరిశ్రమ అన్ని రంగాల చిత్ర పరిశ్రమ పెడితే 10,000 కోట్లు ఉంటుందేమో ఒక వైసీపీ నాయకులకి 100,000 కోట్లు ఆస్తని చెప్తా ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే ఇది వ్యాపారం చేసేటప్పుడు మీరు తప్పు చేయట్లేదు ఫస్ట్ చిత్ర పరిశ్రమ వ్యక్తులు ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి ట్యాక్సులు కడుతున్నాం ఇక్కడ ప్రతి ఎందుకంటే మన ట్యాక్సులు కడితేనే వీఆర్ ట్యాక్స్ పేయర్స్ ట్యాక్సులు కడితేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలైనా వాళ్ళు అభివృద్ధి పథకాలు నడుపుతాయి మనం ఎవరిని దొయ్యట్లా చెప్పండి ధైర్యంగా చెప్పండి అలాగే చిత్ర పరిశ్రమ సంబంధించి సినిమా తీసేవాళ్ళు మాట్లాడండి సినిమా తీయని వాళ్ళు మాట్లాడకండి మీరు బలంగా చెప్పండి భయపడతారేంటి ఆలోచిస్తారేంటి సున్నితంగా ఉంటారేంటి మీకు ధైర్యం లేకపోతే ఎట్లా అల్ప విద్వాంసులంతా మాట్లాడుతుంటే కూర్చొని పూర్తి మీరు సంపూర్ణ విద్వాంసులు చూస్తూ కూర్చుంటే ఎట్లా అల్ప విద్వాంసులకి మీరు అవకాశాలు ఇవ్వకండి బయటికి రండి మాట్లాడండి తప్పని చెప్పండి
ఖండించండి అవసరమైతే. ఇలా రిపబ్లికన్ సినిమా తీసి మళ్ళీ మనం భయపడతా కూర్చుంటే ఈ రిపబ్లిక్ స్ఫూర్తే పోయినట్టే కదా మనం. ఒకవేళ వైసీపీ వాళ్ళకి అనిపించచ్చు తెలుగు సినిమాలు తీయకపోయి మేము బ్యాన్ చేస్తామంటే, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మీ వైసీపీ ఆస్థాన విధ్వంసులతోటి ఈ గంట గడిస్తే చాలు, ఓ అరగంట వస్తే చాలు, పట్టుమని 10 నిమిషాలు, చప్పున వస్తా ఇట్టే చల్లారిపోతే, ఇలాంటి టైటిల్స్ తోటి కాకినాడలో చాణిక్య చంద్రగుప్త మీ ఎమ్మెల్యే హాలు రిలీజ్ చేసుకోండి. చిత్ర పరిశ్రమ వైపు, తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ తీరు మారకపోతే మీరు మార్చేలాగా ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. ఆఖరణ ఒకటే, శేషేంద్ర గారి ఒక కవిత పంక్తి చెప్పి ముగిస్తాను. రాహువు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన, లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనం అంతటితో తలకింద అయిపోతుందా? కుటిలాత్ముల కూటమికి ఒక త్రుటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజులోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? తెలుగు చిత్ర పరిశ్రమని ఎవరు అడ్డుకోలేరు, ఆపుకోలేరు. జై హింద్. కొంతమంది వాళ్ళ చిత్ర పరిశ్రమల నుంచి వచ్చి మాకు ఆన్లైన్ పోర్టల్ కావాలి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పి నిన్న మొన్న స్టేట్మెంట్స్ చూశారు. వాళ్ళ పరిశ్రమ నుంచి, ఆ చిత్ర పరిశ్రమ నుంచి, అలాగే కొంతమంది వెళ్ళి ఆన్లైన్ పోర్టల్, ఆన్లైన్ పోర్టల్ అనేది ఎందుకు భయపడుతున్నారు? ఆన్లైన్ పోర్టల్లో తప్పేముంది? ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెన్సీ. మేము టికెట్ కొన్నాము, ఆ టికెట్ అనేది అక్కడ పొందవచ్చు. నిన్న విన్నాను, ఎవరో చెప్పారు జగన్ ప్రభుత్వానికి డబ్బులు లేవు కాబట్టి ఏదో అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు విపరీతంగా పెంచి ప్రజల మీద బాధ్యతగా మా డబ్బులు ఏమంటున్నారు కదా. గవర్నమెంట్కి రేట్లు పెంచే ట్యాక్స్ వస్తుందా, రేట్లు తగ్గిస్తే ట్యాక్స్ వస్తుందా? నాకు తెలియక అడుగుతా. టికెట్ రేటు పెరిగితే ట్యాక్స్ వస్తుందా, టికెట్ రేటు తగ్గిస్తే ట్యాక్స్ వస్తుందా? ఆటోమేటిక్గా టికెట్ రేట్ తగ్గిస్తుంది అంతే కదా. లేదు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బాగా మాట్లాడారు, సరే ఆయన సినిమాలు ఎదిగారు, మేము కష్టపడుతున్నాం కాబట్టి మాకు డబ్బులు ఇస్తూ ఉంటున్నారు, మేము కాదన్నట్టు. ఈరోజు ఒక చిన్న హీరో కష్టపడతాడు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడతారు, శరణ్ గారు కష్టపడతారు, జూనియర్ ఎన్టీఆర్ కష్టపడతాడు, చిన్న హీరో ఆయన ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర కానీ వాళ్ళందరూ కూడా, అది కష్టమైతే ఒకటే కదా. పాపం వాళ్ళు, సుధీర్ బాబు చూశాను, ఆయన కూడా సిక్స్ ప్యాక్ చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు, సిక్స్ ప్యాక్ చేశాడు. ఇప్పుడు అందరూ కూడా ప్యాక్స్ చేసేయడం కామన్, దానికి ఏమి ఇదేం లేదు, అందరూ చేస్తున్నారు. ఈరోజు ఒక టికెట్ రేట్ అనేది అందరికీ సంబంధంగా ఒకటే ఉండాలా లేదా? చిన్నోడికి ఒక బెనిఫిట్, పెద్దోడు ఒక బెనిఫిట్ ఇస్తారా నేను అడుగుతున్నా? కాదు కదా. 100 రూపాయల సినిమా రేట్ అంటే చిన్న సినిమా హీరోడు అదే కష్టపడతాడు, వాడికి ఒకే రేటు. పవన్ కళ్యాణ్ గారు అదే కష్టపడతారు, వాడికి అదే రేటు, అవునా కాదా? ఈరోజు మేము, మీరెందుకు 2 వారాలు మాకు టికెట్ రేటు పెంచండి? ఈరోజు ఒక్కటి అడుగుతున్నాను సూటిగా సార్, ఒక ప్రోడక్ట్ ఉంది, అంటే నాకున్న పరిజ్ఞానం తప్పైనా కూడా అలా కాదు ఇలాంటి చెప్పచ్చు కూడా ఎవరైనా, నేనన్నా ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ 70% ఖర్చు అయింది దీన్ని తీసేదానికి, 30% వివిధ ఖర్చులైనవి అంటే అది ఈ కోట్లాది మంది ప్రజల మీద 100 రూపాయలు 200 రూపాయలు వేస్తే అర్థమవుతుంది. కానీ 30% ప్రొడక్షన్ ఖర్చు అయింది, 70% ఒక 4-5 హీరోలకు లేకపోతే ఇంకొక రకరకాలుగా వెళ్తున్నప్పుడు 4-5 లబ్ధి 70% పోయి, సినిమా తీసే ఇన్ని వేల మంది ఖర్చు అంతా 30% అయితే అది సామాన్య ప్రజల మీద 100 రూపాయలని 200-300 ఎక్కువ పెట్టి ఇవ్వటం అనేది ఎంతవరకు సబబు అని అడుగుతున్నాను. కాదా అని అడుగుతున్నా, ఇది నాకు తెలియదు అబ్బా. చాలామంది అంటారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని వచ్చిన సినిమాలు 70 కోట్లు అయింది, 80 కోట్లు అయింది అంటారు. ఆ 70-80 కోట్లలో
నలభై యాభై కోట్లు హీరోకే పోయినాయి అంటున్నారు. సినిమా ఖర్చు ఎంత? ఒక పది కోట్లు అంటున్నారు. డెబ్బై కోట్లలో అరవై కోట్లు ఏదో అందరికీ పోయింది అంటున్నారు. అంటే ఐదు ఆరుగురు పోయింది యాభై కోట్లు, 10% మాత్రం సినిమాకి పోయింది అంటున్నారు. అంటే ఈ యాభై కోట్లు పోయిన నలుగురు ఐదుగురుకు ఆ డెబ్బై కోట్లు రా మాకు ఇంత ఖర్చు అయిందని 100 రూపాయలు 200 రూపాయలు ప్రజల మీద రద్దుతాం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది అనేది నాకు ఒక అభిప్రాయం. ఇది ఐఎమ్ రాంగ్. అందరూ విమర్శ చేయటమే. ప్రతి ఒక్క పాటకు వస్తే ఏముంది లేదు. ఎస్ పవన్ కళ్యాణ్ ఎస్ ఆయన ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రతి ఒక్కటి పొలిటికల్ అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే సరే తప్పులేదు ఆయన రాజకీయ ఉనికి కోసం మాట్లాడచ్చు. నేను కాదన్నాను. ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలా, ఆయన ఏదో ఇబ్బంది పెట్టేదానికోసం సినిమా ఇండస్ట్రీని అంతా ఇది చేస్తున్నారని ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకుంటున్నట్టు కరెక్ట్ కాదు. అది అసలు తప్పది. ఆయన కోసమే ఏదో మేము సినిమా ఇండస్ట్రీని అంటే అదొక క్రియేషనా? అదొక క్రియేషన్ చేసుకొని ఈయన కోసం మేము ఇండస్ట్రీని బలిపెట్టాలి? ఏమబ్బా ఆయన ఏమన్నా సరే ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినాయి? ఈరోజు మొన్న చూస్తున్నా మేము ఒకటితో మొదలు పెట్టాం, ఇన్ని జెడ్పీటీసీలు వచ్చినాయి, 900 ఎన్నో జెడ్పీటీ ఎన్నో ఎన్నో ఉన్నాయి. యావరేజ్ తీసుకున్నా కూడా 700 800 ఉన్నట్టున్నాయి రఫ్లీ. మేబీ రెండు వచ్చినాయి, ఒక మండలం వచ్చింది. దీంతో మా అడుగులు అంట ఏడు నుంచి మీరు పైకి వెళ్ళే లోపల మీ పార్టీ చేపలు పెట్టేసే పరిస్థితి. ఎస్ కన్స్ట్రక్టివ్ విమర్శలు తీసుకుంటాం. ఆయన కోసం ఏదో మేము సినిమా ఇండస్ట్రీ అంటే అదొక క్రియేషనా? అదొక క్రియేషన్ చేసుకొని ఈయన కోసం మేము ఇండస్ట్రీని బలిపెట్టాలి? ఏమబ్బా ఆయన ఏమన్నా సరే ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినాయి? ఈరోజు మొన్న చూస్తున్నా మేము ఒకటితో మొదలు పెట్టాం, ఇన్ని జెడ్పీటీసీలు వచ్చినాయి, 900 ఎన్నో జెడ్పీటీ ఎన్నో ఎన్నో ఉన్నాయి. యావరేజ్ తీసుకున్నా కూడా 700 800 ఉన్నట్టున్నాయి రఫ్లీ. మేబీ రెండు వచ్చినాయి, ఒక మండలం వచ్చింది. దీంతో మా అడుగులు అంట ఏడు నుంచి మీరు పైకి వెళ్ళే లోపల మీ పార్టీ చేపలు పెట్టేసే పరిస్థితి. ఎస్ కన్స్ట్రక్టివ్ విమర్శలు తీసుకుంటాం, కానీ ఒక ఈ విధానం అయితే మాత్రం ప్రభుత్వ తీరు మారకపోతే ఎలా మార్చాలో మాకు తెలుసు. చాలా చూసామబ్బా, చాలా చాలా ఆయన చాలా చాలా ఈ 16 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మార్చాడు, ఎన్నిసార్లు బెండు తిప్పుతానో నేను వదిలిపెట్టుకోండి. నేను రోడ్డుకు వస్తే మనిషిని కాదు, నేను రోడ్డుకి వస్తే ఉంటారు వాళ్ళకి పాప సోషల్ మీడియాలో పాపం అభిమానులు ఉంటారు, స్టార్ట్ చేస్తారు ట్రోలింగ్లు. అట్టి పెట్టి పెట్టి పెట్ట మేమేస్ ట్రోల్స్కి పెట్టుకునే దానికి అభిమానులు బాగుంటారు, బంగారమే పెట్టుకుంటారు ఆయన. మాకేమీ లేదు, మా గురించి హ్యాపీగా ఎన్ని ట్రోల్స్ పెడతారో ఎన్ని మేమేస్ పెడతారో థ్యాంక్స్. నెగిటివ్ వారు పాజిటివ్ పబ్లిసిటీ మమ్మల్ని తలుచుకుంటున్నందుకు వాళ్ళ అభిమానులు కూడా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ అంటున్నట్టు ఆయన కోసం అయితే చిత్ర పరిస్థితి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదంటారు. ఆయన కోసం ఎందుకు చేస్తాం? హూఈజీ అసలు హూఈజీ? ఆయన చెప్తున్నాడు కదా సార్, నా వల్ల చిత్ర పరిస్థితి. ఆయన వాదనలోనే పొందడం లేదబ్బా, డబ్బులు లేవు కాబట్టి ఇబ్బంది పెడతాం. అసలు డబ్బులు లేకపోతే మేము పెంచుతాం కదా, మాకు డబ్బులు కావాలంటే టికెట్ రేటు పెంచితే వస్తాయా, టికెట్ రేటు తగ్గిస్తే వస్తాయా చెప్పండి. సినిమా థియేటర్లు మూసేసామా, ఓపెన్ చేసామా? ఓపెన్ ఉన్నట్టు లేవా? ఉన్నాయి కదా, ఆంధ్రాలో లేదని చెప్పినట్టున్నాడు ఆయన. అంటే పర్మిషన్ అయితే ఇచ్చారు కానీ వాళ్ళు తీసుకోవడం లేదు, లాభాలు రావట్లేదు అని థియేటర్లు కొన్ని చోట్ల ఓపెన్ చేయడం లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కనుక్కోండి. నేను తప్పు చెప్తున్నా లేదా నాకు తెలియదు, మేబీ నాకున్న నాలెడ్జ్ మినిమం ఉండొచ్చు, వాళ్ళు పెద్ద నాలెడ్జ్. 200 రూపాయలు 500 రూపాయలు టికెట్ రేటు పెంచుకునే రోజుల్లో దానికి ట్యాక్స్ వస్తుందా? వస్తుందా? వస్తుందా అని అడుగుతున్నా. నాకు తెలిసి రావట్లేదే, ఆ డబ్బును తడైపోతుంది. అదే అకౌంటబిలిటీ రావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానిలో తప్పే ఉంది, నువ్వు 200 పెట్టి టికెట్ అమ్ముతున్నావు, 200 పోర్టల్ అమ్మితే తప్పే ఉంది, మీకు నష్టం ఏంటి? ట్రాన్స్పరెంట్గా వస్తే తప్పేంటి? వెన్ యూ వాంట్ టు కమ్ ట్రాన్స్ చిన్నోడైనా పెద్దోడైనా ఒకటే కదా, కళామతల్లి ముద్దు బిడ్డలు అందరూ ఒకటే అని కదా మీ అందరు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒకటే, సంపూర్ణేష్ బాబు అన్న ఒకటే కదా హీరోగా, కష్టం ఒకటే కదా పాపం. ఆయన కష్టమైన హీరోగా అదే కష్టపడతాడు, ఆయన కష్టమైన అదే కదా పెడతారు. తప్పేం లేదు కదన్నా, మీరే అంటున్నారు కదా ఇండస్ట్రీలో ఎవ్రీవన్ కష్టపడతాడు. ఆయన కష్టం ఉన్నది కదా, సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ చేసేదని కష్టపడ్డాడు, ప్రభాస్ గారు కష్టపడ్డాడు. ప్రభాస్ గారు ఇస్ ఎ మైటీ హీరో, మెగా హీరో. సుధీర్ బాబు హ్యాస్ హిజ్ ఓన్ స్టాండర్డ్స్. దట్ డజన్ మీన్
the hard work is different. Hard work is same for even for Prabhas or even for Sudhir Babu who is working for a six pack. Six pack chesavaru enikaina anke okay kashtam. అంతే కదా టికెట్ రేట్ అనేది సామాన్యంగా ఉండాలి కదా పెద్దోడికి ఒక రేటు చిన్నోడికి ఒక రేటు మధ్య తరగతి వాడికి ఒక రేటు కాదు కదప్ప నేను నాకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు 100 రూపాయలు 200 రూపాయలు పనమంటారా దాన్ని ఏమంటారు నాకు కోటి మంది అభిమానులు ఉన్నారు కోటి మంది అభిమానులు ఉన్నారు కాబట్టి 100 రూపాయలు ఇంకో 100 రూపాయలు వచ్చేస్తే నాకు 100 కోట్లు వస్తుంది అంటారా అది అది దాన్ని ఏమంటారు అభిమానాన్ని క్యాష్ చేసుకోవటం అంటారా అభిమానానికి మంచి చేసుకోవటం ఎస్ ఎవ్రీవన్ వేర్ ఫ్యాన్స్ చాలా మందికి తెలియకపోవచ్చు నేనేంటి అనేది అన్నీ పోంగొట్టుకొని వచ్చిన వాళ్ళు వేడా అర్థమైందా అది ఎవ్రీవన్ ఎందుకంటే ఆ ఏజ్ ఎట్లాంటిది ఆ సినిమా ఒక ఫ్లేవర్ ఎట్లాంటిది బట్ అంతా తెలిసి పెళ్ళయ్యి బాధలు పడి అంతా తెలుస్తుంది ఏం పోంగొట్టుకున్నావు అని పాపం అందరు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఆ మెమెల్ పెట్టేవాళ్ళు ఆ ట్రోల్స్ చేసేవాళ్ళు పాపం అందరు ఉన్నారు కదా వాళ్ళందరికీ ఒక 5 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత అరే ఏంద్రే ఈ కర్మ మేము ఏం చేసాం ఏం పోంగొట్టుకున్నాం తెలుస్తుంది ఎందుకంటే ఎవ్రీవన్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ